అందరికీ నమస్తే మా ఛానల్ కి స్వాగతం పొద్దున్న మేము పిఠాపురంలో 7 గంటలకు వెళ్ళామమ్మా ఈ కారాలు ఆడించిన మీకు అందరికీ పంపించడానికి 7 గంటలకు వెళ్ళి ఇప్పుడు 5 అయింది ఇప్పుడు వచ్చాం వచ్చి తారా చేసి అన్నా తిని కూర్చునిగా చూడండి కారం అంతా కూడా కవర్లో వేసుకుని చూసుకుని ప్యాకింగ్లు చేస్తున్నాం ఆ మోప అంతా అక్కడ పెట్టుకున్నాం ఇవన్నీ మేము ఇప్పుడు చోడపిండి తెలాపిండి అన్నీ ప్యాకింగ్లు చేస్తున్నాం ప్యాకింగ్లు చేసి సాయంత్రం మీకు అందరికీ కూడా అన్నీ ప్యాకింగ్ చేసి కొరాలు పంపించేస్తాం అన్నమాట ఇదిగోండి ఇలా కారం ఇలా ప్యాకెట్లో వస్తుంది అన్నమాట ఇది మనం చూస్తాం కదా ఇది ఇదిగో మరి ఏం చూస్తున్నారు ముద్ద ఏ పెట్టావు ఇది మసాలా కారం అది చూడండి అది ఒకటి రాసుకున్నాం కదా ఇది పచ్చికారం పచ్చికారం రాసుకున్నాం కదా అదేమో పచ్చికారం పొద్దున్న ఎప్పుడు 7 గంటలకు వెళ్ళామండి 7 గంటలకు వెళ్ళి అక్కడ మిరపకాయలు ఆరబెట్టుకుని అక్కడ ఎండనిచ్చి అక్కడ ఆడించి దగ్గరుండి అన్నీ ఆడించుకుని తెచ్చుకుని వచ్చేసే టైంకి ఇప్పుడు 5 అయిందన్నమాట 5 గంటలకు వచ్చేవాడిని కరెక్ట్గా ఇప్పుడు అంటే 5:30 అవుతుంది ఇంచుమించుగా 5 గంటలకు వచ్చి స్నానం చేసి స్నానం అంటే అంటే స్నానం చేసినా సరే ఒళ్ళు మంట పోదు అనమాట ఎందుకంటే అంటుకుపోద్ది అండి సబ్బిచ్చి 2-3 సార్లు తోముకున్నా సరే మంట అయితే అలా ఉంటుంది అలా ఒక ఫ్యాన్ వేసుకుని ఒక అరగంట అలా సాగారు అనుకోండి మంట తగ్గుద్ది అనమాట తగ్గి ఇప్పుడు మళ్ళా ప్యాకింగ్ మళ్ళా కారంలోకే కారంతో ఆట అంటే ఎలా ఉంటుందో చాలా మంది తెలిసే ఉంటుంది అదనమాట ఈరోజు తారీఖు 9వ తారీఖు అండి ఈరోజు రికార్డ్ చేసేది మీరు ఆర్డర్ చేసిన కారం అంతా కూడా 9వ తారీఖునే డిస్పాచ్ చేస్తున్నాం నిన్న మొన్న డిస్పాచ్ చేద్దాం అనుకున్నాం కానీ కారం లేకపోవడం వల్ల డిస్పాచ్ చేయలేకపోయామనమాట అండి సో ఈరోజు కారం వచ్చింది కారము అలాగే తెలగపిండి అలాగే రాగిపిండి అలాగే మీకు ఎండు చేపలు పచ్చళ్ళు పొడులు అలాగే మీకు నెయ్యి నువ్వుల నూనె వేరుశనగ నూనె గానుగ నూనె కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఈరోజు 9వ తారీఖున ఫిబ్రవరి 9వ తారీఖున ఇవన్నీ పంపిస్తున్నాం అన్నమాట అండి మీకు ఇంకో విషయం చూపెడతాను సున్నా పెట్రోల్ బంక్ లో ఎలా సున్నా చేస్తారో అలా సున్నా చేసి చూడండి తర్వాత పెట్టాం ఎంత 886 గ్రాములు వచ్చింది తగ్గేదేలే అంతే కావాల్సి ఎక్కువద్దు కానీ తగ్గేదేలే అది 6 గ్రాములు ఎక్కువ ఉండవు అది మామూలుగా ఉండదు ప్రతి ప్యాకెట్ కూడా అలాగే ఉంటుంది మాకు మాట రాకూడదు ఎందుకు మాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ వారం వచ్చిన ఆర్డర్లు కారం ఆర్డర్లు ఏ కారం మసాలా కారం ఆర్డర్లు అన్నమాట ఇవి తెలగపిండి ప్యాకింగ్ చేసాం చూడండి అలాగే రాగిపిండి ప్యాకింగ్ చేసాం చూడండి ఇంకా ఇవ్వాల్సి ఏమేమి ఉన్నాయంటే ఇంకా మనకి పచ్చికారం ఒకటి ఓపెన్ చేయాలండి పచ్చికారం స్పెషల్ మన దగ్గర ఏంటంటారు పచ్చికారం స్పెషల్ ఏంటంటారు అవి బళ్ళారి పాయలు అన్నమాట అండి కాయలు అదే బళ్ళారి కాయలు అనమాట బళ్ళారి మిరపకాయలు అవి స్పెషల్ ఏంటి అంటే పచ్చళ్ళకి అనమాట అండి చాలా మంది ఏం చేస్తారంటే చాలా మందికి ఏం చేస్తారంటే మామూలు మిరపకాయలే ఉట్టి ఆడించేసుకుని పచ్చడి పెట్టుకుంటారు కొంచెం మురుగుగా ఆడించుకుని మామూలు మన కాయలు వేరండి బళ్ళారి కాయలు వేరు బళ్ళారి కాయలు అనేవి పొడవుగా ఉంటాయి అలాగే రెడ్గా ఉంటాయి పచ్చడి కలర్ఫుల్గా కనబడితే దాని టేస్ట్ వేరు అనమాట మీరు ఏ పచ్చడి పెట్టుకున్నా సరే ఈ కారం పచ్చికారం చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఇంకో కారం ఉంటుంది అది ప్లెయిన్ చిల్లీ పౌడర్ అనమాట అంటే అది కూడా పచ్చికారం అని అంటారు అది మన లోకల్ పూల అనమాట లోకల్ తయారైంది అంటే లోకల్ దాన్ని చిన్న చిన్న పోయింది ఎవరికండి అది మరి మసాలా అది ఏంటంటే మసాలా అది ఫ్రైడ్లోకి చికెన్ ఏపుల్లోకి లేదా కాయగూరలు ఎప్పుడు చేయకుండా చూసారండి అందులోకి అయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట లోకల్ మన పవర్ గట్టిగా ఉంటుంది ఆ లోకల్ కారం అది దాన్ని మనం మసా ఇది ఫ్రైలకి డీప్ ఫ్రైలకి అలాగే మిరపకాయలు మిరపకాయలు నెక్స్ట్ ఇంకొక విషయం అండి మీకు మిరపకాయలు ఈ సంవత్సరం రేట్ అయితే ఒక రేంజ్ లోకి పెరగబోతుంది దానికి రేస్ ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను చెప్తాను కాకపోతే ఇప్పుడు మేము కొన్న స్టాక్ ప్రకారం ఇది మేము ఒక రేట్ నిర్ణయించి అమ్ముతున్నాము అలాగే మళ్ళా నేను వారం ఆడిస్తానండి కారం వచ్చే వారం రేట్ అయితే తప్పకుండా పెరుగుద్ది ఆపై వచ్చే వారం ఇంకా పెరుగుద్ది ఈ సంవత్సరం మిరపకాయల రేట్ అయితే అందనంత ఎత్తుకైతే ఎదగబోతుందండి దాని కారణం చెప్తాను మీకే తెలిసిపోతుందండి మీరు మార్కెట్లోకి కిరాణా షాపు అడిగేది కదా కదా కేజీ మిరపకాయలు G5 కాదండి G5 కంటే నెంబర్ 1 టాప్ ఎంత అని అడగండి రేట్ ఏ పోల్ G5 కాయలు చూసుకోండి
జీఫై కాయలు నెంబర్ వన్. ఇప్పుడు మార్కెట్ లో హోల్సేల్ రేట్ 280 రూపాయలు ఈ రోజు రేట్. ఈ రోజు రేట్ 280 రూపాయలు అండి. రేపు ఏ రేట్ ఉంటుందో తెలియదు. అది కారం అయితే ఈ సంవత్సరం కారం అంటే మేము కారం వ్యాపారం చేస్తాం కదండి, మామూలుగా చెప్తున్నాను. మీలో ఏమన్నా పచ్చళ్ళు పెట్టుకోవాలనుకోండి, మిరపకాయలు కొనుక్కుని ఆడించేసుకుందాం అంటే బీగా ఆడించేసుకుని ఇంట్లో పెట్టుకోండి. లేదు అనుకోండి మా దగ్గర ఆడించుకుందాం అనుకోండి, హ్యాపీ, ఏ గొడవ లేదు. అది మ్యాటర్. మీకు ఒకవేళ కారం కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి. రేట్ అయితే ఊహించలేని విధంగా అయితే రేటు పెరుగుతుంది. ఆ రేటు వేయడానికి కారణం నేను మీకు ఒక వీడియో చేస్తానండి. ప్రస్తుతానికి ఇది మా మేడం గారు ఏమో వీడియోలు చేస్తున్నారు, మేము కారం చేస్తున్నాం. ఈ ప్యాకింగ్ చేయాలంటే ఆ మేడం గారు ఇక్కడ సైలెంట్గా సెలవు పట్టుకొచ్చి వీడియో తీసేస్తుంది. అంత లేదు, ఇప్పటి వరకు ప్యాకింగ్ చేసిందంతా నేనేగా. ఇగో 4 ప్యాకెట్లు చేయాలి అయితే వీడియో ఆపేయాలి. సరే ఓకే, అదండి మేడం. మీకు ఎవరికైనా కారం కావాలంటే కింద ఇలాగా ఎర్రగా చిన్న స్క్రోల్ అవుతుంటది, ఆ ఎర్ర స్క్రోలింగ్ లో వైట్ నెంబర్లు ఉంటాయండి మనకి, 9918364 51 నెంబరు. సేవ్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం కష్టం అనిపిస్తే అది అలాగ వస్తాయి మరి. మన కారణం మామూలుగా ఉండదు. డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ లింక్ ఉంటుందండి, ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఎవరికైనా కారం కావాలంటే వీలైనంత త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా తయారు చేయించి పంపించే కారం మీకు సంవత్సరం పాటు నిలబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే బ్రాహ్మణులు కూడా ఆలోచించకుండా మన కారం అయితే తీసుకొచ్చండి. ఎందుకంటే చాలామంది మన నాన్ వెజ్ తినలేని వాళ్ళు మన కస్టమర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్. అయితే వాళ్ళు వెల్లుల్లి కలపకుండా కారం పంపించమంటున్నారు. సో కలపం అది మీకు సాల్ట్ కానీ వెల్లుల్లి కానీ లేకుండా వస్తుంది. మీకు కావాలంటే ఇంకొక తర్వాత కలుపుకోవచ్చు. ఇంకొక విషయం అండి, మన కారం సంవత్సరం నిల్వ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను కదా, దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? వీటిలోకి వేసే మసాలా సామాన్లు ఉంటాయి సరండి, అవి వేపి ఒక రోజు ఎంట్లో పెట్టి ఆడించాలి. అలాగే ఇది సంవత్సరం నిల్వ ఉంటుందని చెప్తున్నాను కదా, ఎందుకంటే అండి మిరపకాయలు 2-3 రోజుల పాటు బాగా ఎండిపోతే, ఇరుగుపోయినా ఎండిపోతే సంవత్సరం పాటు మీకు నిల్వ ఉంటుంది అనమాట. తడి పొడిగా ఆడించేసి పంపించేసాం అనుకోండి, అది 3 మాసం వచ్చేసి నిల్వ ఉండదు. ఇది నీ చేతికి ఉండే కలర్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది మన కారణం ఎంత ఘాటుగా ఎంత మంచి కలర్ ఉంటుంది. కష్టపడితే కాకపోతే కారం అంటే ఎండు మిరపకాయలు తెచ్చి ఆడించి ప్యాకింగ్ చేసి పంపించేటప్పుడు పడే ఇబ్బందులు కేవలం ఆ ప్యాకింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే చాలా మంట వస్తుందండి. నేనేం చెప్పట్లేదు కాకపోతే జస్ట్ చెప్తాను అనమాట, ఉన్న మాట చెప్తున్నాను అనమాట. ఎంత అందులో నీ కారం ఒంటి మీద ఒళ్ళు అంత అనుకూలంగా ఉండదు, అంత గౌరవం ఉంటుంది అనమాట. సో ఇదండి మ్యాటర్, త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. లేట్గా ఆర్డర్ పెట్టుకుంటే రేట్ అయితే పెరిగిపోతుంది. నేను మంచి రేట్ కదండి మార్కెట్ లో మీరు ఒకసారి కనుక్కోండి. ఈ సంవత్సరం అయితే అగ్రేట్ ఉంటుంది, బంగారం కొనుక్కోవచ్చు కానీ మిరపకాయ ఉంటుంది ఈ సంవత్సరం. అది లెక్క, మళ్ళీ వీడియో కలుసుకుందాం. బాయ్ 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 బాయ్.